ఒక మూడు నాలుగు అంశాలే చెప్దాం అనుకున్నా. ఒకటి, సజయ్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఆ వీరనారాయణ ఏదో బాబు నేను అందులో పోయాడు కాబట్టి, బిగ్ బాస్ లో పోయాడు కాబట్టి అప్పటికప్పుడు, ఇది అప్పటికప్పుడు కాదు. వీటి వెనకాలన్న విషయాలను మనం చాలా కులంకుశంగా గమనించాల్సిన అవసరం. ఈరోజు ఆర్ఎస్ఎస్ మనువాద బ్రాహ్మణీయ భావజాలం కావాలనే డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ప్రజా డాక్టర్గా ఉన్న ఆయన కేవలం మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం కోరినందుకే హత్య చేసింది. అక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అది హత్య చేసింది, వాళ్ళ రాష్ట్రం వాళ్ళ అధికారం లేనప్పుడు. ఆ తర్వాత డాక్టర్ గోవింద్ పన్సారేని హత్య చేసింది. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు పోయింది. కర్ణాటకలో హంపి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంఎం కల్బుర్గి, వీళ్ళెవరు పెద్ద ఎత్తున మాట్లాడిన వాళ్ళు కూడా కాదు, కేవలం తమ ఒక ఇంటలెక్చువల్గా మేధావులుగా మాట్లాడుతున్న వాళ్ళు మాత్రమే. కల్బుర్గి గారిని, గౌరీ లంకేష్ గారిని హత్య చేసింది. నెక్స్ట్ అక్కడి నుంచి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో దాదాపు అధికారంలోకి వచ్చి ఒక 48 గంటల ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో ఎవరిని ఎదుర్కోవాలి, ఎన్నుకోవాలనే దాని మీద పడింది. అందులో భాగంగానే మీరు బాబు గోగినేని విషయాన్ని కనుక చూస్తే, అది చాలా రోజుల నుంచి నడుస్తున్న అంశం. ఈ వీరనారాయణ అనే ఆయన ఒక మనిషి కాదు, అనేక అంశాలను సేకరించాడు. బాబు గోగినేని ఉన్నప్పుడు ఆయన లైవ్లో మాట్లాడేటప్పుడు ఒక జ్యోతిష్యుడు డైరెక్ట్ అన్నాడు, కొద్ది రోజుల్లోనే నువ్వు జైలుకు పోబోతున్నావని డైరెక్ట్ అన్నాడు. తర్వాత బాబు గోగినేని ఇక్కడ ఉన్నప్పుడే ఆ వీరనారాయణ అనే వ్యక్తి ఒక భక్తి ఛానల్లో గంటసేపు ఆయన, యాంకర్ ఇద్దరు మాత్రమే, ఇంకొక ఒక ఆధ్యాత్మికవేత్తను కూర్చోబెట్టుకొని మాట్లాడారు. అంటే ఏది చేయనప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వదిలిపెట్టారు, ఆ తర్వాత ఇది చేశారు, ఆ తర్వాత ఇదంతా, ఇది ఒక భాగం. ఇంకొక అంశం, అదే సందర్భంలో ఆ బాబు గోగినేని విషయం చర్చకు వచ్చిన సందర్భంలోనే మనం గమనిస్తే ఫోన్ఇన్లో కత్తి మహేష్ గారు వచ్చారు. కత్తి మహేష్ గారు వచ్చినప్పుడు కత్తి మహేష్ గారు ఒక మాట అన్నాడు, రాముడు దగల్బాజీ అని. ఆ తర్వాత ఇంకో మాట అన్నారు. వెంటనే అక్కడ కూర్చున్న ఆర్ఎస్ఎస్ శర్మ గారు ఏమంటారు, కత్తి మహేష్ గారు మీరు అనుకున్న మాట కట్టుబడి ఉన్నారా, ఆర్ యు అబైడ్ బై ఇట్ అని 4-5 సార్లు రెచ్చగొట్టి మళ్ళీ అదే పదం చెప్పించారు. అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఈరోజు కావాలని రెచ్చగొట్టి ఎక్కడెక్కడ ఏ చిన్న పదం దొరికినా ఏది దొరికినా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించాలనే ఒక కుట్ర దీని వెనకాల ఉంది. ఇవన్నిటినీ కనుక మనం గమనిస్తే ఒకనొక కాలంలో వేదాలకి, బ్రాహ్మణీయ వ్యవస్థకి వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా వేదాలనే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ప్రశ్నించారు కదా చార్వాకులు, లోకాయుతులు. బౌద్ధం అంత పెద్ద ఎత్తున, జైనం అంత పెద్ద ఎత్తున ఒక నాస్తికవాద దర్శనాల కింద వచ్చినాయి కదా. వాటిని ప్రశ్నించిన తర్వాత నిజంగానే బ్రాహ్మణీయులు, బ్రాహ్మణీయ భావజాలం వెనక్కి పోయిన తర్వాత, ఆ బ్రాహ్మణుల ఆధిపత్యం వెనక్కి పోయిన తర్వాత, దాని నుంచి వాళ్ళ ఆధిపత్యాన్ని పట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, ఎంతమంది భౌతికవాదుల్ని చంపాల్సి వచ్చింది, బౌద్ధాన్ని నాశనం చేసి దేశం నుంచి పంపించడానికి ఎన్ని వేల మందిని ఊచకోతలు కోయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్ని టన్నుల సాహిత్యాన్ని వాళ్ళు దింపాల్సి వచ్చింది, దానికి 1500 సంవత్సరాల పాటు ప్రశ్నించే మనస్తత్వం లేకుండా ఆపిన పరిస్థితి వచ్చింది, క్వశ్చన్ కూడా చేయలేని పరిస్థితుల్లో మొత్తం కుల వ్యవస్థ పేరుతో బ్రాహ్మణ ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగింది, మనువాద ఆధిపత్యం కొనసాగింది. ఎప్పుడైతే మళ్ళా మనం చూస్తే పూలే అంబేద్కర్లు వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ అప్పటి నుంచి దళితులు, బహుజనులు చదవడం నేర్చుకున్నారు, ప్రశ్నించడం నేర్చుకున్నారు. అంతకుముందు చాలామంది ప్రశ్నించి ఉండొచ్చు, అక్కడక్కడ ఏదైనా గొంతు లేసి ఉండొచ్చు, ఒక వీరబ్రహ్మేంద్రం, ఒక వేమన, ఇంకెక్కడన్నా లేచి ఉండొచ్చు, కానీ మొత్తం దేశవ్యాప్తంగా బ్రాహ్మణులకి ఒక ధిక్కర స్వరాన్ని వినిపించే విధంగా పూలే అంబేద్కర్లు వచ్చారు. ఆ తర్వాత మనం గమనిస్తే, అది వచ్చిన తర్వాత, దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అందరినీ సమానంగా గుర్తించే ఒక రాజ్యాంగం వచ్చింది, మనుధర్మాన్ని పక్కన పెట్టింది. ఎప్పుడైతే మనుధర్మాన్ని పక్కన పెట్టినా ఇంకో రకంగా వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతున్నా ఈ రాజ్యాంగం పెద్ద ఆటంకంగా ఉంది, ఈ రాజ్యాంగం దళిత బహుజనులకి హక్కులు ఇచ్చింది, ఈ రాజ్యాంగం ఇక్కడ ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఉంచుతుంది, ఇది కనుకుంటే, ఈ దళితులు బహుజనులు కనుక చైతన్యవంతమైతే మాకు రాజ్యాధికారం అంటారు, మా ఆధిపత్యాన్ని లాక్కుంటారు, అందుకనే వీళ్ళకు ఇది ఉండకుండా చేయాలి, రాజ్యాంగాన్ని ఎత్తేయాలనే కుట్రలు ఒకవైపు చేస్తూనే
ఆ కుట్రలు ఒకవైపు చేస్తూనే మరొక వైపు వాళ్ళు చేసే భౌతికవాద దాడి గతంలో ఎట్లయితే చేశారో, ఆ బౌద్ధుల మీద ఆ భౌతికవాదుల మీద చేసిన దాడి ఎట్లయితుందో అదే దాడులు ఈరోజు చేస్తున్నారు. అది భౌతికవాదుల మీద చేస్తున్నారు, అది దళితుల మీద చేస్తున్నారు, అది మేధావుల మీద చేస్తున్నారు, అది మైనారిటీల మీద చేస్తున్నారు, అందరి మీద చేస్తున్నారు. దీన్ని మనం అందుకు గమనించాలి. అంటే మన తినే తిండి మీద దాడి చేస్తారు, మన సంస్కృతి మీద దాడి చేస్తారు, మన మాటలాడే మాట మీద, మన భాష మీద కూడా దాడి చేస్తారు. డగుల్బాజీ అనే ఒక పదము, ఒక మాట ఎక్కడన్నా మాట్లాడితే దాని వెనకాల ఎందుకు మాట్లాడారు, ఉన్న కారణం ఏంది, ఆయన ఎట్లా మోసగాడనే విశ్లేషణ పక్కన పెట్టి నువ్వు మా అంటవా అంటే భాష మీద దాడి. ఇలాంటి దాడులు జరుగుతున్న సందర్భం ఉంది కాబట్టి మనం పైపైన మాట్లాడుకోకుండా చాలా లోతుగా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అదేవిధంగా రోజు చూస్తున్నాం ఫేస్బుక్లో వాళ్ళ భాష ఎంత దారుణంగా ఉంటుంది, వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడవచ్చు. అది ఏదో అన్నారు కదా, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. భావ ప్రకటన ఇంతకుముందు కోటయ్య గారు అన్నట్టు భావ ప్రకటన స్వేచ్ఛ దళితుల బహుజనులకి భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? అంటే వాళ్ళు ఎన్ని మాటలు ఎన్ని తిట్లు తిడుతున్నారు, ఎంత మాట్లాడుతున్నారు, అసలు రాజ్యాంగాన్నే మార్చేస్తా అంటున్నాడు, వా లౌకికవాదమే ఈ దేశానికి నష్టమని రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు, మనుషుల్ని చంపొచ్చు, లేదా మా మహిళల మీద దాడులు చేసి మనువాద బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా నిలబడ్డవారు, హిందుత్వ ఫాసిస్ట్ ఫోర్స్ శక్తులకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళందరం, ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యంగా పోరాడినప్పుడు మాత్రమే, ఐక్యంగా నిలబడ్డప్పుడు, ఒక గళాన్ని వినిపించినప్పుడు మాత్రమే ఈ శక్తులు కొద్దిగా వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఈ భావజాలమే కాదు మనం కూడా మిగిలిన మిత్రులరా. తస్మాత్ జాగ్రత్త, అందరం కలిసికట్టుగా ఒకే గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని వాళ్ళు మనకు గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ.